ग्राम वालंटीर्लकु मंत्री चेल्लुबोयिन वेणु पुरस्कारालु अंदजेशारु। कोनसीम जिल्ला के गंगवरम मंडल परिषत् कार्यालयंलो एंपीपी पंपन नागमणि सुब्बारावु अध्यक्षतन वालंटीर्ल अवार्डुल कार्यक्रमं निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు। మంత్రి చేతుల మీదుగా వాలంటీర్లకు అవార్డులు అందజేశారు। మంత్రి వేణు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని వారి సేవలు వెలకట్టలేమని కొనియాడారు। సేవామిత్ర సేవారత్న సేవావజ్ర పురస్కారాలు అందజేయడం ద్వారా వారికి మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు। ఎవరికైనా దెబ్బ తగిలింది అమ్మా అంటాం అంతేనా, కానీ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించాడు। ఏ బ్యాలెన్స్లో కష్టం వచ్చినా అమ్మా అంటలేదు, వాలంటీర్ అమ్మా అని పిలిచేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు మనందరినీ నిలిపాడు। అవునా కదా, మీకు ఆ గౌరవం ఎక్కడో ఉద్యోగం చేస్తే రాదా గౌరవం? నీవున్న చోట నీటి పేరుడో పక్కింటి పేరుడో ఆ 50 ఏళ్లలో ఉన్నవాళ్ళు మా వాలంటీర్ వచ్చి మాకు నీ ఊర్లోకి వెళ్ళినప్పుడు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పొందుతున్నాడు మా వాలంటీర్ ఇస్తున్నా, నీకెవరు ఇచ్చారు? జగన్ గారు ఇచ్చారు। దయచేసి జగన్ గారు ప్రతినిధిగా మీరు చెప్పాలి ఈ పెన్షన్ 6 గంటలకు వస్తుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల మీ అవసరాల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం అనేటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉంది। మీరంతా చూసినట్లయితే ఇవాళ ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎలా సారా లేక ఇప్పుడే స్వాతంత్రం చెప్పాడు మనోడికి ఇంకోటి వేశాడు వాలంటీర్ చెప్పినటువంటి మాట తెలిసినప్పుడు ఒక ఎమ్మెల్యే మంత్రి మండలా తీసుకొస్తే గోగొల్లగా రకరకాల అప్లికేషన్స్ వచ్చాయి, ఇప్పుడు వస్తాయి కొద్ది కొద్ది దాన్ని సూక్ష్మ కోణాలంటే చిన్న చివర ఇంటి వరకు కూడా చేర్చేటువంటి వ్యవస్థ కీలకమైనటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం। నేనంటా ఇక్కడ వాలంటీర్స్ అందరినీ కూడా ఒకటి, మీరు తీసుకునేటువంటిది జీతం కాదు గౌరవ వేతనం। నేను జిల్లా పరిషత్ అధ్యక్షుడు చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్, నా వేతనం ఎంతో తెలుసమ్మా? ఎవరైనా చెప్పడం ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ కి ఎంత జీతం వస్తుంది? రోజు నేను 20 సంవత్సరాలు కష్టపడితే 20 సంవత్సరాలు ఇల్లు వాకిలి వదిలి భార్యా పిల్లలను లెక్క చేయకుండా రాజకీయాలే లక్ష్యంగా ఎంచుకుని పనిచేస్తే నేను ఒకసారి డిప్యూటీసీ మెంబర్ అయ్యాను, అప్పుడు నా జీతం 2500 గౌరవ వేతనం। రెండోసారి జడ్పీ చైర్మన్ అయ్యాను, మీరెవరూ చెప్పట్లేదు, తెలిసే ఎంతో తెలుసుకోవాలా? 5000 నాకు ఇచ్చింది ఎంతమ్మా 4 రోజులు గౌరవ వేతనం 5000, కానీ ఇవాళ వాలంటీర్ నాకంటే గొప్ప గౌరవ వేతనాన్ని పొందేటువంటి అవకాశం మీకు వచ్చింది, వచ్చిందా లేదా? నేను 20 ఏళ్ళు కష్టపడితే నాకు 5000 గౌరవ వేతనం పొందేటువంటి అవకాశం వస్తే నీవు నీ ఇంటి పక్కన నీ ఇంటి సరసన ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు వారికి కావలసిన అవసరాలు చెప్పుకునేటువంటి వ్యవస్థలో చూసినప్పుడు దేవుళ్ళు రాక్షసులు ఉండేవారు, ఏదైతే దేవుడు మంచి చేయాలనుకున్నాడో రాక్షసుడు వచ్చి దాన్ని వినాశం చేసేవాడు, ఎన్టీఆర్ పాడు చేసేవాడు, అటువంటి రాక్షసుడి కాలం మళ్ళీ బాగా గట్టిగా తిరుగుతా ఉన్నారు। వాళ్ళందరినీ అడ్డుకోవాల్సిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచుకున్న పెద్ద నమ్మకమైనటువంటి సైన్యమే ఈ వాలంటీర్ వ్యవస్థ, అది మీకు ఆయన ఇచ్చేటువంటి గొప్ప నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకమే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। ఏమో మీకు నమ్మకం లేదా? కనీసం చేయించట్లేదు, ఇష్టం లేని ఉద్యోగా? అందరూ అంటే నేను కొంతమంది పడట్లా, నేనంటాను జగన్ గారు ఒక నమ్మకం పెట్టుకున్నాడు, నేను సేవ చేయాలనుకుంటే వాడు వాలంటీర్ అనేటువంటి ఒక నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి ఎక్కడ దళారీ వ్యవస్థ లేదు, అవినీతికి ఆస్కారం లేదు, బటన్ నొక్కితే నేరుగా వచ్చాడు ఖాతాలు పడిపోతా ఉంది, నీకు కూడా అంతే కదమ్మా, ఏదైనా మీ బటన్ వస్తే మీ ఖాతాలకు వచ్చేస్తున్నాయి డబ్బులు, ఇప్పుడు నేను వచ్చి 10 ఇస్తున్నాను 20 ఇస్తున్నాను చెప్పడానికి కూడా లేదు, అంత గొప్ప వ్యవస్థ నిర్మాణం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయన నమ్మకం పెట్టుకున్నాడు మీ మీద, రేపు మీరే 50 ఏళ్ళకైతే పెన్షన్ ఇస్తున్నారో ఇల్లు స్థలం ఇచ్చారో ఆరుగు శ్రీ గురించి మాట్లాడారో విద్యాదేవులు ఇచ్చారో విద్యాకారం ఇచ్చారో వసంతదేవులు ఇచ్చారో కాకపోతే నవరాత్రాలు అనేక కార్యక్రమాలు ఇచ్చి ఉన్నారో వాటన్నింటినీ కూడా అవగాహనతోటి వాళ్ళకి చెప్పి
అమ్మా జగన్ అన్నగారు ముఖ్యమంత్రి కాకపోతే నిన్ననే మనం ఈనాడు పేపర్ చూసాం. ఆయన అంటాడు ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి చేత మాట్లాడించారండి చిలకమలకు ఈ స్కీమ్స్ అన్ని వేస్ట్. ఇలా అయితే ప్రభుత్వం గురిమాదు విన్నారా చదివారా ఈనాడు శ్రీలంక మాదిరిగా ఫైనాన్స్ క్రైసిస్ వచ్చేస్తుంది ఈ సంక్షేమాలు ఆపేయండి అని ఎవరన్నారు? ఈనాడు అంది. ఈనాడు అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు మనసు అదే కదా. అంటే చంద్రబాబు పొరపాటున ఎవరైనా ఓటేస్తే ఒక పథకం కూడా రాదు అని చెప్పకనే చెప్పాడు ఈనాడు ద్వారా. నేను అప్పుడు చెప్పాను ఈనాడులో మీరు వెళ్ళలేదు నా దగ్గర అప్పుడు నేను ఏం చేయలేదు అంటాడు చంద్రబాబు నాయుడు.